Hello, hello. Praise God. Hallelujah. Praise God. Hallelujah.
బుక్ తీసుకోండి. మహా జీవ సభల కోసం బుక్స్ ప్రింట్ చేయించాం, దీనివేళ 10 రూపాయలు. అందరూ మాతో కూడా మీరు సహకరించాలి, పాట పాడుతూ అందరూ సపోర్ట్ కొట్టండి. చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి, ఎవరూ ఖాళీగా ఉండద్దు. ఇక్కడ భోజనం చేస్తే ప్రాంగణంలో భోజనం ముగించుకుని తొందరగా దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తున్నాం.
సహకరిస్తారని దేవుని పేరిట మనం చేస్తున్నాం. మరి ఆ భోజన పెండాలంలో మరి తొందరగా భోజనం చేసి మరి దేవుని సన్నిధికి రావాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం.
Thank you.
Thank you.
నుండి కొయిర్ టీం వారికి, అలాగే కొయిర్ మాస్టర్ గారు భాస్కర్ రావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. అలాగే మరి ఇవన్నీ కూడా మరి వీడియో కవరేజ్ అవుతుంది గమనించి మరి యూట్యూబ్లో మరి లైవ్ ఇవ్వటం జరుగుతుంది, దాన్ని అందరూ కూడా గమనించి ప్రియులారా. మరి సమయంలో మన అతిథుల్ని ఆహ్వానించుకుందాం, మరి ప్రచారం కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. మన మధ్యలోకి ఈరోజు మచిలీపట్నం నుండి పాస్టర్ కే జార్జ్ బుష్ గారు మన మధ్యకు వస్తారు. ఈరోజు రెండవ రాత్రి దైవవర్తమానం వారు అందించాలని స్థానిక సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ ఒప్పుకుంటా సంఘం తరపున వారిని ఆహ్వానించబోతున్నాం. అలాగే దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి, అనగా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ మన గ్రామం తరపున వారికి ఆహ్వానించాలి. చక్కని ప్లేసెస్ వారికి అరేంజ్మెంట్ చేయాలని మన సంఘం తరపున నేను కోరుచున్నాను. ఒకవేళ వాళ్ళకి సీట్లు లేకపోతే వారికి సీట్లు కేటాయించబడినటువంటి మీరు ఇవ్వాలి, మీరు లేచిపోవాలి, అది మన యొక్క మర్యాద. కనుక ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం స్టేజ్ పైకి సభాధ్యక్షులు, సభా ప్రారంభకులు రెవరెంట్ బి డేవిడ్ లివింగ్ స్టాన్ ఐ గారిని సవినయముగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే ఇవ్వాల్సిందిగా కర్తాక ఇందిరా ప్రియదర్శిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్థానిక సంఘ సిఆర్ గారిని వేదికపైకి సంఘం తరపున ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లతో వారిని ఆహ్వానించాలని కోరుచున్నాను. అలాగే మన మధ్యలోకి త్వరలో ఏనోష్ రాజు గారు కూడా ఉన్నారు, వారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత బొకే ఇవ్వాల్సిందిగా స్థానిక స్త్రీ సమాజం వారు రెడీగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మరి సభని ముందుకు కొనసాగించుటకు మన మధ్యలో ఏనోష్ రాజు గారు ఉన్నారు, వారు వస్తుండగా చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. సభాధ్యక్షులు, సభా ప్రారంభకులకు ఈ యొక్క సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఆ వేదిక మీదకు ఆహ్వానించినటువంటి ప్రియులు సురేంద్రబాబు గారికి సభాపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో నకరాజుగుంట సంఘం నుండి ఇచ్చేసినటువంటి బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట మరి పాడవలసిందిగా మరొక అవకాశం ఇస్తూ ఉన్నాను. తదుపరి పావనపర్రు సంఘం వారు, అనుబంధ సంఘాలు తల్లి సంఘం అయినటువంటి సెయింట్ పీటర్ లూథరన్ సంఘ బిడ్డలు, నకరాజుగుంట నుండి ఇచ్చేసినటువంటి బిడ్డలు ఓ పాట పాడతారు స్త్రీలందరూ కలిసి. అలాగే రెండవ అనుబంధ సంఘంగా పావులపర్రు వారు, సెయింట్ జాన్ లూథరన్ సంఘం పావులపర్రు వారు కూడా సిద్ధపడాలని మూడవ కీర్తనగా మరి విజయరత్నం గారు ఆ కీర్తనతో మరి ప్రత్యేక పాటలు ముగించబడటం జరుగుతుంది.
మరి పేర్లు ఇచ్చిన వారు ఉన్నారు, మరి దయచేసి ఏమనుకోవద్దు, ప్రభు చిత్తమైతే రేపు రాత్రికి వారికి ఇస్తూ ఉన్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవ్వలేదని ఎవరు బాధపడద్దు, ఆ వాక్యానికి మనం ప్రాధాన్యతనిద్దాం. మరి దయచేసి బయట వారిని మనం గౌరవిద్దాం. ఈరోజు పాడలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి, అవకాశం లేని వారికి ఈరోజు ఇచ్చినటువంటి పేర్లను మరి రేపు రాత్రి కూడుకులో వారికి ఇవ్వబడతాయని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, తల్లి సంఘం నుండి ఇచ్చేసినటువంటి వారు నకరాజుగుంట సంఘ బిడ్డలు దయచేసి మొదటిగా వచ్చి పాట పాడతారు. తదుపరి పావులపర్రి వారు సిద్ధపడాలని మూడో పాటగా విజయరత్నం గారు. ప్రియులు, మన స్థానిక అనుబంధ సంఘాల సిఆర్ గారు, నక్కరాజుగుంట సిఆర్ గారు, జాకోబు గారు, జాలి జాకోబు గారు వచ్చి ఉంటే వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. అలాగే పావులపర్రు స్థానిక సంఘ సిఆర్ గారు, తండ్రి సమానులు బడుగు ఆదామయ్య గారు, వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. దయచేసి రండి సార్, రండమ్మా, మీరు వచ్చి నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా.
పాట పాడి వినిపించినటువంటి నకరాజ్ గుంట సంఘ బిడ్డలకి ప్రభు నామములు వందనాలు. అలాగే పావులు పరు సంఘ బిడ్డలు, పావులు పరు వారు తదుపరి ఇంటి రాజేశ్వర్ గారు, చివరిగా విజయరత్నం గారు. ఇంకా రెండు పాటలతో ప్రత్యేక పాటలు ముగించబడుతున్నాయి. ఇంకెవరికైనా ఇవ్వకపోతే రేపు రాత్రికి ఇస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. Thank you.
చక్కటి పాట పాడి వినిపించిన అనుబంధ పావన్ పర్వారికి బిడ్డలిద్దరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఇంటి రాజేశ్వరి గారు. సమస్తానికి ఆధారం
చెప్పల కొట్టి దేవుని నామాన్ని స్తుతిస్తే కనపడతాం. చివరగా పాడతారు. వారు పాడుతుండగా కానుకలు సేకరించబడతా ఉన్నాయి. సభలు ఎంతో భారంతో ఖర్చుతో కూడుకున్నవి. దేవుడు మిమ్మలను దీవించిన కొలది, ఆశీర్వదించిన కొలది, మరి మీరు మీ ప్రేమపూర్వకమైన కానుకను సభల నిమిత్తమై ధారాళముగా ఇవ్వాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, సభలు ఎంతో భారంతో ఖర్చుతో కూడుకున్నవి గనక మరి దేవుణ్ణి ప్రేమించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీ విలువైన కానుకను మరి ఇవ్వాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ కానుకలు పట్టవలసిందిగా స్త్రీల సమాజం బాడీ మెంబర్స్, స్త్రీల సమాజం వారు స్త్రీలు అమ్మ రావాలి తొందరగా. నలుగురు బాడీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రండి. దయచేసి కవర్లకి ఇవ్వండి.